ఈరోజు డైరెక్ట్ గా చట్టట్ పెట్టు వచ్చాను స్ట్రెయిట్ గా హాస్పిటల్ కి వెళ్ళాను అత్తయ్య చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావు అదే మీ మాట ఏంటి మీ అమ్మగారు హాస్పిటల్ లో ఉన్నారా అవును మేడం చూడండి మేడం వీడికి సంగీతం నేర్పిన గురువు ఎవరో తెలుసా మనమే అలాగా వీడికి సంగీతం నేర్పడానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు చెట్టు పైన చెట్టు కింద నేల పైన నేల లోపల గాలి పైన గాలి కింద కొండ పైన కొండ కింద రైలు పట్టాల మీద రైలు పట్టాల కింద అబ్బబ్బబ్బ ఒక్క చోటేంటి ఎన్నో చోట్ల నేర్పించాను అసలు వీడికి వేలు ఎక్కడ పెట్టాలో తెలియదే తెలియదండి అదే హార్మోనియం మెట్ల మీద ఒక్క నిమిషం విడిగా మాట్లాడాలి విడిగా మాట్లాడాలా సరే అదిగో ఆ చెట్టు కిందకి వెళితే ఎవరూ ఉండరు నేను ఎష్టు వచ్చిన సేపు మాట్లాడుకో బావా నన్నే నిన్నే బావా నీతోనే మాట్లాడాలి ఏమండి మేము అక్కడికి వెళ్ళాక కుయ్యో మొర్రో అమ్మో బాబో సౌండ్ వినిపిస్తే వెంటనే వచ్చేయండి ఎందుకు ఏమీ లేదు మేమిద్దరం కలుసుకుని చాలా సంవత్సరాలైంది కదా ఇప్పుడు కలుసుకునే లోపల నా మీద ప్రేమ ఉబ్బిల్లా పొంగిపోయి దబ్బి దబ్బి మరి బాత్తాడు విన్నాను అది వీడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎంత మంచి హ్యాబిట్ ఈయన గాఢంగా ప్రేమించారంటే ఒళ్ళంతా వాచిపోతుంది అన్నమాట రా బావా అరే రమ్మంటుంటే ఏంటి వెంట్రుకలు తెల్లబడ్డాయి తెల్ల రంగు వేసుకోవడం నీకు ఒక్కడికే తెలుసా సున్నం బట్టిలో తల ముంచా తెల్లబడ్డది అదేమన్నా బ్రహ్మ విద్య నీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు పొమ్మనేగా నీ దగ్గర 1000 రూపాయలు తీసుకుంది ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కాదు ఇలా సూటు గుట్టు కొనుక్కోవడానికి అయినా నాకు అసలు ఊరేది ఇల్లేది కొంపేది గోడేది నేనేదో అప్పుడప్పుడు చిల్లర చిల్లర దొంగతనాలు చేస్తుంటాను అది కిట్టని పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు బొక్కులో దోస్తుంటారు అవును ఈ వయసులో కూడా పిట్టిపిట్టలాడుతుంది ఎవరి ఆంటీ నార్మల్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా ఏ ఈ ఇల్లే ఉన్నా నీ పోపుగడు సుమ్మ నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను ఉంటావు ఉంటావు ఎలా ఉంటావు చూస్తా చూడు ఆంటీ ఆంటీ ఇదేమో బొమ్మ ఇదేమో చారు బావ మరిదలు ఏం గుసగుసలాడుకున్నారు అది 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 నేనే వీళ్ళకి ఇబ్బందిగా ఉంటే మధ్యలో నువ్వు ఎందుకు వెళ్ళి ఏదైనా హోటల్లో దిగరాదు అని అంటున్నాడండి మా బావ నానా మాస్టర్ కూడా మా ఫ్యామిలీ మెంబరే మీరు ఆయనకి బావ అంటున్నారు అలాంటప్పుడు బయట ఎలా ఉంటారు మీరు కూడా మా ఇంట్లోనే ఉండాలి థాంక్స్ అండి ఏ మాస్టర్ మీకు ఇబ్బంది లేనప్పుడు మా బావకు కూడా ఇబ్బంది లేదండి చూడండి ఈ అబ్బాయి మీ తమ్ముడా వీరికి నేను అక్కలా కనిపిస్తున్నానా కాదు మరి మాస్టర్ వాడు తీసుకెళ్ళండి కొత్త బావా లండన్ నుంచి చట్టట్ పెట్లో వచ్చి రెస్ట్ లేకుండా ఉన్నాను రెస్ట్ తీసుకున్నాను బోయ్ టేక్ దట్ బ్రీఫ్ కేస్ కొత్త బావా పిల్లలపై శిల్పాలు చెక్కినారు ఇంగ్లీష్ రాదా సరే నా వయసు 55 సంవత్సరాలు 3000 రూపాయలు జీతం అయితే ఏందిబాయా ఇస్సిలాండ్ ఎస్టేట్ ఎక్కడుందో మీకేమన్నా తెలిసేమోనని 3 దినాలు సంధి నా పెండ్లం పక్కింటి యాదగిరిగాడు కాన్రాక ఒక్క లెక్కల గల్లీ గల్లీ తెగబెట్ల నడిమిట్లా నీ పరసనంది బాయా ఓ పోసుమ్మో యారుంటివే జరారా రాదే 3 దినాలైన ఆది బాయా ఇంకెక్కడుంటారు బాయా ఏ బొంబాయికో బాగ్దాద్కో పోయి ఉంటారు పో తిరునాళ్ళు రంగు సోడాలు అమ్ముకునే వాళ్ళ మొత్తం తీసుకొచ్చామేంటి అయ్యా ఈ ఇంట్లో అన్ని టైం ప్రకారం జరగాలండి అయ్యా ఇది జ్యూసులు తాగే టైం అండి అయ్యా మీకేం వెరైటీ కావాలో తీసుకోండి అయ్యా టైం ప్రకారం తీసుకునే అలవాటు మాకు లేదు అయినా మొత్తం అక్కడే పెట్టళ్ళు నాకు ఇష్టం వచ్చినప్పుడు మేము తీసుకుంటాం అలాగేనండి అయ్యా మనకు అది ఇది అని ఏమి లేదురా అన్ని తోసేటివే సర్ర లోపలికి సార్ పోలీసు సార్ ఇక్కడ కూడా తయారయ్యావా సినిమాకి వెళ్ళినోడికి న్యూస్ ఇల్లాగా వదలకుండా తగులుకున్నావేమిట్రా నీకు ఇస్తా ఎవరండి ఇంట్లో ఎవరూ లేరు మరి మీరెవరు బాబు దెయ్యాన్ని దెయ్యమా అవు అందరూ కుక్కల్ని చిలకల్ని పందుల్ని పెంచుకున్నట్టు వీళ్ళు నన్ను పెంచుకుంటున్నారు దెయ్యమే నిజంగా దెయ్యమే అయ్య బాబు ఏంటి ఎవరు కావాలి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వెంకటసామ అండి బాబా బాబా వాడే దొంగ నా పోలీసు వాడికి నాకు సైకిల్ పర్సు కనెక్షన్ ఉంది ఈ ఒక్కసారికి నన్ను కాపాడు సార్ కాపాడండి ఇంకెప్పుడు ఇంటికి రాను ఈ ఒక్కసారికి మీ దగ్గర నుంచి కాపాడండి సార్
సరే సరే కొరివిదయం లోపలికి పో ఇప్పుడు చెప్పు ఏం పని మీద వచ్చావు అది ఈ ఇంట్లో కాలేజీ గర్ల్ ఉంది పిలుస్తారా ఒక్కరేం కర్మ ఇద్దరు ఉన్నారు ఎందుకు ఇయాల పొద్దున అమ్మాయి గారు అబీట్ సెంటర్ లో కార్ తో ఒక పెద్ద ఆయన గోడను గుద్దేశారండి రాధా గీత అనవసరం గౌరవ ఇయ్యా అయినా ఇప్పుడు మన గెటప్పు మన లెవెలే మారిపోయింది ఇక మనల్ని గుర్తుపట్టడం వీడేంటి ఐజీ వల్ల కూడా కాదు ఏంటయ్యా అదిగదిగదిగదిగా ఆ చిన్న అమ్మాయి గారేనండి ఏమే యాక్సిడెంట్ చేసావా ఇంకా అడుగుతారేంటి ఆ ముఖం చూస్తే తెలియటంలా చచ్చచ్చచ్చ మనం ఏంటి మన లెవెలేంటి ఒక పోలీసు మన కంపౌండ్లోకి వచ్చాడంటే ఇన్సల్ట్ ది గ్రేట్ ఇన్సల్ట్ ఒక పోలీసు మనల్ని నిలదీసి అడిగాడంటే అవమానం ది గ్రేట్ అవమానం నేను పుట్టి బుద్ధిరి కాక చిన్నప్పటి నుంచి ఒక పోలీస్ కేసు కూడా ఎరగను అటువంటిది ఈ రోజు అప్టోల్ ఒక కానిస్టేబుల్ ఎర్ర టోపీ పెట్టుకున్న కానిస్టేబుల్ తల ఎత్తి మాట్లాడుతున్నారంటే అవమానం భరించలేరు ఏమిట అనే గారు ఏమైంది ఏమన్నారు అనే గారు అన్నాను మరి వరుస అదేగా ఇంకా నయం బాబాయ్ గారు అనలేదు నువ్వేదో 16 ఏళ్ల బాలకుమారివి నేనేవో రిటైర్డ్ అయిపోయిన కంటెంప్టీస్ అనుకుంటున్నావా వృద్ధనారి ఏంటి చెల్లయ్యమ్మ గారు అబ్బా మీరు అనవసరంగా ఆవేశపడకండి అన్నయ్య గారు కానిస్టేబుల్ గారు అమ్మా మీరు వెళ్ళండి మా వాళ్ళు వచ్చి ఫైన్ కడతారు అలాగేనమ్మా ఏమంటారు శ్రీనివాస్ ఆ కరెక్ట్ 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 వస్తానమ్మా వస్తాను సార్ వెళ్ళమంటుంటే వస్తా వస్తాను అంటే ఏంటి ఇంకెప్పుడు రావద్దు అసలు ఏ నాకు పోలీసు అంటే ఒళ్ళంత తేళ్ళు జల్లు పాకినట్టు వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటి నమస్కారం చేసేళ్ళు నమస్కారం సార్ ఎలా ఉంది బావగారు మరీ రెచ్చిపోకు నీ కేకలతో వాడికి తిక్కెక్కిందంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు థాంక్స్ అత్తయ్య నన్ను ఆ చెంప ఈ చెంప వాయిం చేస్తావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా భయం ఎందుకే పిచ్చిపిల్ల నేను ఇలా మారిపోవడానికి కారణం మీ మాస్టర్ గారే ఆ థాంక్స్ ఏదో వారికి చెప్పండి అమ్మాయిల నుంచి ఆంటీ దాకా ఒకటే ముద్దుల వర్షం వేస్తే గీస్తే ఎలాంటి వేషం వేయాలి నేను ఉదాహరణ ఎందుకు చెప్పు అడుగులు సార్ మన క్యాసెట్ ఉన్న అమ్మాయి వాళ్ళ అత్తయ్య బ్యూటీ పార్లర్ లో పనిచేసే ఇద్దరు అమ్మాయిలు కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చింది ఆ ముసల్దాని కోరిక ప్రకారం వీళ్ళిద్దరిని బ్యూటీ పార్లర్ లో పనిచేసే అమ్మాయిలుగా అక్కడికి పంపిస్తే వెరీ గుడ్ అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసుకో ఎస్ సార్ వీలైనంత తొందరగా మన పని పూర్తి చేయండి వెళ్ళండి పట్టుకోదా గీతా గీతా రాదా రాదా నేను ఆత్మ చెప్పుకో నేను పట్టుకోవాలి రాదా గీతా మాస్టర్ అయ్యో మాస్టర్ అయ్యో మీ మరీనో మాస్టర్ ఏంటండి గీతా ఏయ్ ఏంటి మాస్టర్ గీతా అయ్యో వీడి ప్రేమ గురించి అటుస్తే మసల్ ది ఇటుస్తే పడిచిపోయి మనము ఒకదాన్ని పట్టుకున్నాం రాదా రాదా డింగో రాధా గీత నేను దొరుకుతున్నా ఎవరు మీరు మేము బ్యూటీ పార్లర్ నుంచి వచ్చామండి రండి రండి ఏమిటి మీరంతా అలా చూస్తున్నారు వీళ్ళు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చారు నా అందానికి మెరుగులు దిద్దుకోవడానికి నేనే వెళ్ళి పిలిపించాను ప్లీజ్ కమ్ ఎక్కడికి వెళ్తున్నావు కమ్మందుగా నిన్ను కాదు వాళ్ళని పాపం అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళ సహాయం కావాలేమోనని అవును ఈ ముసల్దానికి ఇప్పుడేం పోయే కర వచ్చింది అందాలు మెరుగులు ఉంటుంది
రేపే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఒక్క రూపాయికి లక్ష రూపాయలు.